చెప్పండి. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మన మీదకి సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, మన హాల్లో కూర్చుంటాడు, మన బెడ్రూమ్లో మన పక్కనే నిలబడతాడు, మన క్వశ్చన్ చేస్తాడు, రా ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి అంటాడు మనతోటి. నేను సింధూరం సినిమాకి వెళ్ళాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. లకటి కాపులు అమరావతి థియేటర్, హైదరాబాద్ వచ్చిన కొత్తలు. తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా చివరిలో సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివరిలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన సినిమాకి అవ్వడం మూలంగా